స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. శ్రీమాత్రే నమః. అమ్మవారి అనుగ్రహం పొందడం అంత సులువైన విషయం కాదు అంటారు చాలామంది. మనలో చాలామందికి అమ్మ మమ్మల్ని అనుగ్రహిస్తే బాగుండు, ఏం చేయాలనే తపన ఉంటుంది. కానీ అందరికీ సాధ్యమయ్యే విషయమే కాదు, దానికి ప్రత్యేకంగా కొన్ని మార్గాలు ఉన్నాయి అని అంటున్నారు శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామివారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నా పేరు కీర్తన్ కుమార్. నాకున్న సందేహం ఏంటంటే, మనకు పితృదోషాలు అనేవి ఉంటాయి కదా, వాటి శాపాలు మనకి వారసత్వంగా వస్తూ ఉంటాయి. అవి ఎలా వస్తాయి, వాటి నుంచి విముక్తి పొందడం ఎలా? తప్పకుండా, చాలా మంచి ప్రశ్న. ఇది ప్రజాలోకానికి చాలా అవసరం. చాలామంది ఇప్పుడు ఈ సందిగ్ధంలో కొట్టుబిట్టాడుతున్నారు కూడా. జన్మ ఎత్తిన తర్వాత ప్రతి ఒక్కరికి తప్పకుండా పితృదోషాలు, పితృకర్మలు వస్తూ ఉంటాయి. ఎలా వస్తుంటాయంటే, ఆ చనిపోయిన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో, మన పితాపితరులు, వాళ్ళు ఘోషించి మరణిస్తే వస్తాయి. వాళ్ళ మరణ సమయం నందు ఏ అవస్థతో వాళ్ళు మరణించారో ఆ సందర్భాన్ని అనుసరించి ఆ దోషం మనకు ఉత్తరంగా ఆవరిస్తుంది. వాళ్ళు యథాతథంగా పుణ్యక్షేత్రాల్లో మరణించారనుకోండి, లేదంటే ఆరోగ్యకరమైన మరణమే అయిపోయిందనుకోండి, అవి మనకు ఎక్కువ పరిగణలోకి రావు. మరణించినటువంటి సమయము, ముహూర్తము, ఆ ధర్మాన్ని బట్టి మనకు ఆ దోషం వస్తుంటుంది. పితృదేవతల యొక్క దోషాలు మనకు ఉన్నాయని సింప్టమ్స్ ఏంటంటే, ఎంత చేసినా కలిసి రాదు, ఎంత సుఖంగా ఉందామన్నా ఆ ఇంట్లో సుఖం ఉండదు, అశాంతి, ఏదో ఒక వంకతో అశాంతి, తరచుగా అనారోగ్య బారిన పడడం, చిన్న చిన్న క్రైసిస్ రావడం. ఆ సింప్టమ్స్ ఏంటంటే, తప్పకుండా వాళ్ళు ఘోషిస్తున్నారంటే దాని ప్రభావం మన మీద ఇన్ఫాక్ట్ అయిందని సూచన. ఇవి తీరాలంటే మనకు ఆచార్య ధర్మం ఉన్నది, పండితులను సంప్రదించవచ్చు, మాబోటి సాధువులను సంప్రదించవచ్చు. వాళ్ళు చెప్పిన రెమెడీస్ని కనుక సకాలంలో ఫాలో అవ్వగలిగితే తక్షణమే వాళ్ళు శాంతిస్తారు, మనకు శాంతి కలుగుతుంది. ఇలా ఎన్ని తరాల వరకు ఉంటుందండి మన పితృదోషాలు అంటే? కొన్ని ప్రబంధకాలను అనుసరించి కనుక జీవుడు మరణిస్తే 7 జనరేషన్స్ వరకు వస్తుంది. కొన్ని ప్రబంధకాలు కొన్ని ఉన్నాయి. నార్మల్గా మరణిస్తే 3 జనరేషన్స్. మరీ అంత సర్వసామాన్యం అనుకుంటే, ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఆయన కళ్యాణం ఆడిన తర్వాత ఆయనకు సంతానం కాకన ముందే పితృశ్రాద్ధలు కనుక శాస్త్రోక్తిగా వారు నిర్వహించగలిగితే ఇది ముందుకు వెళ్ళిపోదు, ఇక్కడనే ఆగిపోతుంది, ఈ జనరేషన్స్ వరకే బ్రేక్ అయిపోతుంది, ముందుకు పోదు. వీళ్ళ నాన్న ఆచరించలేదు, ఈయన ఆచరించలేదు, ఈయన ఆచరించక పొందిన సంతానాన్ని కూడా అది పోతుంది, అది కూడా కలిసి ఇంకెక్కడ వెళ్తుంది. ఈ శేషంతో, ఈ జీవకళలతో ఒక జీవుడికి జన్మనిచ్చాడు కాన అతడి కూడా ఇది వెళ్ళిపోతుంది. అంటే మనకు ధర్మశాస్త్రాల్లో, మన హిందూయిజంలో ఏం చెప్పారంటే, ఎప్పటికప్పుడు పుణ్యకార్యాలు చెయ్యి. ఇన్ని పూజలు, వ్రతాలు, ఇన్ని ఎందుకు పెట్టారు మన వాళ్ళు అంటే, ఎక్కడికక్కడ నువ్వు శుద్ధిగా ఉండాలి. ఏ క్షణం ఏం జరుగునో, ఏ నిమిషం ఏం జరుగునో, వెంట్రుక ప్రమాణం అంత శేషం కూడా నీ వెనక వెళ్లకుండా, నీవు అంతర్ధానం చెందినా కూడా నీ వెనకాల ఏ పాతుకం, ఏ కర్మ వెళ్లకుండా, నీ నుండి వచ్చే సంతానానికి సంక్రమించకుండా, ఎక్కడ దక్కిన బ్రేక్ అవ్వడానికి ఇన్ని పూజలు, వ్రతాలు, శ్రద్ధాకర్మలు, తర్పణాలు, నదీ స్నానాలు, పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు, ఇవి సరిపోవని మళ్ళీ కుంభమేళ, పుష్కర స్నానాలు, అబ్బా ఇవన్నీ మన వాళ్ళు ఎందుకు గుజిగుచ్చారంటే, మన ధర్మంలో అద్భుతం, ఇంతటి వైజ్ఞానికం, ఇంతటి పరివర్తనం ఈ భూమి మీద వేరొకరు కాలేక పోలేదు, కారు కూడా. అనదర్ రిలీజియన్స్ ఉన్నాయి కదా, మన ధర్మం అంతా వికసితం, వాళ్ళు ఎన్నటికీ కారు కాలేరు. అసలు వీళ్ళు ఇన్ని ఇచ్చారు, మనకేం బోరు కొడుతుంది ఇప్పుడు, సంవత్సరం పొడవున ఇన్ని పూజలు ఎందుకు పెట్టారా నాయన అని తల బాదుకుంటారు మన వాళ్ళు. అదేం పిచ్చకి పెట్టలా, ఎప్పటికెప్పుడు జీవుడు పరివర్తనంగా ఉండి నిత్య నూతనంగా పరమాత్మలో ఐక్యం కావాలని పెట్టారు, మనమేం చేయడానికి ఓపడలేదు. అర్థమవుతుందా? పితృకర్మలు శీఘ్రమే శాంతించాలంటే శ్రీశ్రీ అంబాత్రయ క్షేత్రంలో గోపూజలు చాలా వైభవంగా జరుగుతాయి. మన పీఠంలో బయట గోపూజలు చేస్తారు, కొన్ని పితృకర్మలు హోమాలతో కానీ, శ్రద్ధాతర్పణాలతో కానీ, ఆచార్యుల యొక్క పూజలతో వెళ్ళిపోతుంటాయి, కొన్ని పోవు. జీవుడి యొక్క కర్మ అంత హెచ్చులో ఉండగా కూడా ఆయన మరణిస్తాడు కాబట్టి అది చాలా గట్టిగా మారుతుందన్నమాట. దానికి శ్రీపీఠంలో గోమాతకు చాలా చక్కటి తంతు చేసి పితృదేవతలను శాంతింపజేస్తాం. మా యూట్యూబ్ ఛానల్లో వీడియోలు కూడా ఉన్నాయి. గోదానం చేస్తారు, గోవుని దత్తత తీసుకుంటారు, గోవుకు సామాన్యంగా పూజలు చేసి కూడా పితృదేవతలను శాంతింపజేస్తుంటారు.
దట్స్ వెరీ 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 వండర్ఫుల్ పూజ. అది నా ధ్యానంతో నా తపస్సుతో నేనే శోధించాను. బయట ఎక్కడ ఆ పూజలు చేయాలా, నేను చాలా చూస్తున్నాను వింటున్నాను, శాస్త్రంలో కూడా రాయబడలా. మీరు మన యూట్యూబ్లో ఉంటాయి కావాలంటే చూడవచ్చు గోపూజల గురించి. అలా చేస్తే పితృదేవతలు శీఘ్రమే శాంతిస్తారు. పితృకర్మల గురించి కూడా మాట్లాడితే కనుక కొంతమంది ఇలా కాశీ వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఏదైనా కారణాల చేత మన ఇళ్ల దగ్గర కుదరలేదనుకోండి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి సమర్పిస్తూ ఉంటారు, అందులో భాగంగా ఏవి ముఖ్యమైనటువంటి ప్రదేశాలు, ఎక్కడెక్కడ పితృలు ఎవరైతే ఉంటారో, పితృదేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కడ సమర్పించవచ్చు అనేవి ఏమైనా ప్రత్యేకంగా ఈ స్థలాలు అంటూ ఉన్నాయా? అన్నిటికన్నా సర్వశ్రేష్టమైంది కాశీ, రెండవది బద్రీనాథ్, మూడవది గోకర్ణం, నాలుగవది పిఠాపురం. ఈ ప్రసిద్ధమైన క్షేత్రాలు. ఐదవది గాన్గాపురం, బెస్ట్. శాస్త్రంలో ఏముంటుందంటే నదీ తటాకములు ఎక్కడ ఉన్నా అక్కడ మనం శ్రద్ధాధర్మరాలు వదలవచ్చును. నదులు కానీ సముద్రాలు కానీ చిన్న సరస్సులున్నా అక్కడ పితృతర్పణాలు వదలవచ్చు, పిండ తర్పణాదులు మనం చేయవచ్చు. ప్రమాణంగా వెల్ రిజల్ట్ రావాలంటే ఈ ప్రదేశంలో. ఇప్పుడు మీరు చెప్పినటువంటి పంచక్షేత్రాలు అన్నిటికన్నా గొప్పదంటే కాశీ. ఈ జగతిలో అతి పురాతనమైన ప్రదేశం ఏదైనా ఉన్నది అంటే ఒక కాశీనగరం మాత్రమే. కల్పాంత సమయంలో అన్ని ప్రదేశములు మునిగిపోతాయి, అన్నీ నాశనం అవుతాయి, కాశీ వెళ్ళదు. కాశీ మీన్స్ దేవనాగరి పదంలో పురాతనమైన, ఓల్డ్, పాత. ఎంత పాత అంటే ఇంకా చెప్పనీకే రాదు, చాలా పాత. గురుగారు, నా పేరు వెంకటేష్. సందేహం ఏంటంటే మీరు తపస్సు చేశారు కదా, అఘోరాలు కనిపిస్తారు, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారు? అఘోరాలా? వాళ్ళ వాళ్ళ సత్యనిరతిని బట్టి, వాళ్ళ తపశ్శక్తిని బట్టి, వాళ్ళు ఎంచుకున్న యోగ మార్గాన్ని బట్టి. కొందరు సుదీర్ఘమైన అన్వేషణలో, సుదీర్ఘమైన సమాధిలో ఉంటారు, వాళ్ళు థౌజండ్ ఆఫ్ ఇయర్స్ ఉంటారు. కొందరు సెట్టింగ్ చేసుకుంటారు, ఇన్ని సంవత్సరాలు ఈశ్వరుని యందు ధ్యానంలో లయించవలే, తదుపరి పరమేశ్వరుల ఐక్యం కావాలి అని చెప్పేసి. ధ్యానంలో లయమయ్యేది వేరు, భగవంతుల్లో లయమయ్యేది వేరు. సమాధి స్థితిలో ఉండేవాళ్లకు వాళ్ళ వాళ్ళ యొక్క నియమిత సమయాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు, వాళ్ళ వాళ్ళ యొక్క అనుష్ఠాన పద్ధతి. వాళ్ళు కొందరు తొందరగానే విరక్తి చెందించుకుంటారు ఉత్తర జన్మం తీసుకోవడానికి, కొందరు సుదీర్ఘంగా అలాగనే ఉండిపోతారు. ఇప్పుడు హిమాలయాస్లో కొన్ని వేల సంవత్సరాలు ఉన్నటువంటి యోగులు ఉన్నారు, లెక్కకు రాదు. నేను 2 times కుంభమేళ వెళ్ళినప్పుడు కనుక్కున్నాను, ఒక అతను 750 సంవత్సరాలని, ఒక అతను 250 సంవత్సరాలని. మనం నమ్మము, మనకు మన జ్ఞానానికి ఇవి అంతు చిక్కవు. నేను రిక్వెస్ట్ ఏం చేస్తానంటే మీతోటి, ఇక్కడ ఉండేవాళ్ళతో కానీ, ప్రేక్షకులకు కానీ, మానవుని జ్ఞానం దైవీ జ్ఞానంతో లింకు చేయవలదు. మానవుని అభిరుచులు వేరు, మానవుని డెవలప్మెంట్ వేరు, దైవ జ్ఞానం వేరు. దైవ జ్ఞానం మన జ్ఞానంతో పోల్చుకుంటే 1000000 రెట్లు పరివర్తనం చెందగలగాలి. అప్పుడు దైవ జ్ఞానానికి మన జ్ఞానానికి సంబంధం ఏర్పడుతుంది. అది ఎలా సాధ్యము అని మనం అనుకోకూడదు, అది సాధ్యమే. ఇప్పుడు వర్తమానంలో బ్రతుకుతున్న ఈ పంచభూత ఆవరణం లోపల తాబేలు వయస్సు పెద్దది, మన వయస్సు తక్కువ, అది ఎలా సాధ్యం? జీవించగలిగితే ఒక వ్యక్తి పద్ధతిగా, పరివర్తనంగా, ఆరోగ్యకరంగా బ్రతకగలిగితే 100 ఏళ్ళు బ్రతుకుతాం. లేదు, నా ఇష్టం వచ్చినట్టుగా నేను స్మోకింగ్ చేస్తాను, డ్రింకింగ్ చేస్తాను, శుచిశుభ్రతలు పాటించను, అడ్డం వచ్చిన వల్ల తింటానంటే 30 ఏళ్ళకే పోవచ్చు. సౌలు యొక్క పర్పస్ ఏంటంటే దీన్ని గనక మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తే లక్షల సంవత్సరాలు జనరేట్ అవుతుంది. అది దీని పర్పస్, అది మనకు గీతలో భగవంతుడు చెప్పాడు కదా, దీనికి నాశనం లేదని. దీనికి నాశనం ఉంది. దీన్ని దీంతో లయం చేయగలిగి మనం కనుక కనెక్ట్ చేయగలిగితే దీంతో పాటు ఇది కూడా డెవలప్ అవుతూ వెళ్తూ ఉంటుంది. అందుకే అన్ని సంవత్సరాలు జీవిస్తారండి. యోగులను 3 పద్ధతులతో పోల్చారు. 1 తేనె, హనీ. 2 నెమలి పించం. ఈ జగతిలో నెమలి పించం, తేనె నాశనం అవ్వవు. ఎన్ని సంవత్సరాలన్నా దాన్ని మీరు ప్రెజర్ చేయండి, అన్ని సంవత్సరాల వరకు ఉండిపోతాయి. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు నెమలి పించాన్ని ధరించాడు. అస్ఖలిత బ్రహ్మచర్యమునకు, చిరంజీవి తత్వానికి ప్రతీక. ఆ భగవంతుడు దానికి సూచన కాబట్టి ఆయన ధరించాడు దాన్ని. యోగులను కూడా దానితోనే పోలుస్తారు. అది యోగ రహస్యం. మీకు అర్థం కాదు, నమ్మాలి అంతే. మనసు పెట్టి నమ్మండి చాలు. సాధ్యమవుతుందా? అందరికీ సాధ్యం అంటే అది ఆ పద్ధతిలో మీరు నడవగలిగితే. ఇప్పుడు ఎద్దుకు మెడ మీద కాడి పెట్టి పనులు చేయిస్తారు, గాడిదకు వీపు మీద బరుగు పెట్టి పనులు చేయించుకుంటుంటారు. దీని బలం దీనిది, దాని బలం దానిది.
దాన్ని దీనిలా వాడకూడదు, దీన్ని దానిలా వాడకూడదు. మీరు మాలా జీవించగలిగితే ఓకే, మీరు కూడా సాధించగలరు. ఆ మార్గాలు అంటే ఏ విధంగా, కొన్ని సూచించండి వారికి. దానికి దీక్షా నియమావళి ఉంటుంది, ఆచార ధర్మాలు ఉంటాయి, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. కొన్నింటిని వదులుకోవాలి, కొన్నింటికి అనుగుణంగా నడవాలి, అప్పుడు కానీ అది అలవరదు. కష్టం అంటారా చాలా? ఈ ప్రపంచంలో ఇన్ని అద్భుతాలు జరగడానికి మూలం కష్టమే. కష్టం జరగకపోతే ఇన్ని అద్భుతాలు జరిగేవి కావు. సునాయాసంగా ఈ జగత్తులో ఏ అద్భుతం జరగల. ఒక అద్భుతం జరిగిందంటే దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. ఇది అద్భుతం అనుకుంటే దీని వెనకాల కష్టం కూడా ఉండి ఉండాలి. ఈజీగా అయ్యేది ఉంటే ప్రపంచం అంతా అదే మార్గాన్ని ఎంచుకునేవాడు కదా. అది చాలా కష్టం. మనం బ్రతికుండగానే లైవ్లో గాడ్ని చూడలేము మాంసనేత్రముల ముద్దతో. ఇలా ఒక యోగిని ఆత్మసాక్షాత్కార దృష్టితో మనం చూడగలిగితే హీఈస్ ద గాడ్. చూడగలగాలి, చూసే మనసు ఉంటే చాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.